మానవ సేవే మాధవ సేవలా భావించి మెదక్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి తల్లిదండ్రులేని అనాథ పిల్లలకు సుమారు 500 మందికి ఒక్కొక్కరికి 25000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలో సుమారు 1.25 కోటి రూపాయల డిపాజిట్ బాండ్లను అందించడం జరిగిందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలోని సంకాపూర్ సంకాపూర్ తండ గ్రామాలలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. మానవ సేవే మాధవ సేవలా భావించి మెదక్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకు సుమారు 500 మందికి ఒక్కొక్కరికి 25000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలో సుమారు 1.25 కోటి రూపాయలు డిపాజిట్ బాండ్లను అందించడం జరుగుతుందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలోని సంకాపూర్ సంకాపూర్ తండ గ్రామాలలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. రెండు గ్రామాల్లో సుమారు 25 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక్కొక్కరికి 25000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ పాస్ పుస్తకాలు అందజేశారు. సంకాపూర్ చౌరాస్తా నుంచి కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంకాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ రాజిరెడ్డి, నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మైనంపల్లి శేషు సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్లు సంపాదించిన దాంట్లో కొంతైనా సమాజ సేవకు ఖర్చు చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రి లేని అనాథ పిల్లలతో పాటు గ్రామంలో ఎవరైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు. శంగాపూర్ గ్రామంలో మేఘన వైద్య ఖర్చులను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, శంకాపూర్ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, శంకాపూర్ తండ సర్పంచ్ భూలక్ష్మి రాజిరెడ్డి, రంగారావు, యాదవరావు, రాజేష్, రాజాసింగ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు అదే విధంగా మరి నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మరి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం మాట ఇచ్చినట్టు శంకరంపేట మండలికి 1.25 కోటి ఇస్తామని చెప్పినాం. మరి అదే మాట నిలబెట్టుకుంటూ మరి వాళ్ళ శంకాపూర్ గ్రామం అదేవిధంగా శంకాపూర్ తాండ రెండు కూడా మరి తండ్రి లేని పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఇద్దరు కూడా మనము 25000 చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేసుకుంటా ఉన్నాం. ఆ ఫిక్స్ డిపాజిట్ బాండ్లు కూడా వాళ్ళు ఇస్తా ఉన్నాం. మరి మరి అందరి పేరు నేను చెప్పలేను కాబట్టి నాయకులు అని చెప్పి సంబోధించాను. మరి మీరు ఏమనుకోవద్దు అని చెప్పి మరి రాజరెడ్డి అని అన్ని అనుకుంటా ఉంటాడని చెప్పారు. ఇంకోసారి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సేమ్ రామ్ రామ్. అర్ధరాత్రి పోయినా సరే మరి ఏ స్పండ్ పోయినా, నిమ్స్ పోయినా, యశోద పోయినా, కిమ్స్ పోయినా, హైదరాబాద్ లో మనకు ఒక పెద్ద అన్నాన్ని పేరు తెచ్చుకున్న కుటుంబం అంటే మైనంపల్లి వారి కుటుంబం. మరి తప్పకుండా తండ్రికి దగ్గర తనేడుగా సేవ చేస్తూ మరి మా నరేంద్రబాయ్ అన్నట్టు మరి ఏజ్ లో మీరు చిన్నోళ్ళు డాక్టర్ సాబ్, మరి ఏదైనా పొరపాటు మేము రోహిత్ అని పేరు పెట్టినప్పుడు మీరు నొచ్చుకోకూడదు, ఎందుకంటే మాకన్నా చిన్నోళ్ళు కాబట్టి రోహిత్ అని రోహిత్ భయ్యను సంబోధించడం తప్పదు. మాయాసుని అన్నానన్న రోహిత్ బాబు అని అర్థం కలిపలేదు కాబట్టి ఈ నుంచి రోహిత్ భాయ్ అని పిలుస్తాం. రోహిత్ భాయ్ సంబంధించిన నిజంగా మరి మొట్టమొదటిగా ప్రజాసేవతం ప్రజాసేవ నేను సైతం ప్రజాసేవ చేస్తానని నువ్వు మా మండలంలో మరి కాన్స్టిట్యూన్సీలో మా మండలం ఎంచుకొని మరి శంకరంపేట మండలం ఉమ్మడి నా శంకరంపేట మండలంలో మరి నార్సింగ్ మండల్ గా ఇప్పుడు అయిన శంకాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలు. ఇక్కడ ఇక్కడైతే కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మన రోహిత్ గారికి అందరూ ఆశీర్వాదం ఇస్తూ అందరూ దీవెనలు ఉండాలి, అందరితో అందరు ముందుండి నడిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం